వ్యవహారం అలాగే ఉంది. ఇష్టమైనవన్నీ వ్యాపార ఒప్పందాల గోలలో పడి తప్పులుంటున్నాయి. ఒకవేళ మీరు డామినస్ పిజ్జా ప్రియులా, నోరూరినప్పుడల్లా జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించుకుంటారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్, త్వరలోనే ఆ రెండు యాప్లతో డామినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ బంధం తెంచుకునే అవకాశాలు లేకపోలేదు. భారత్లో డామినోస్ ఫ్రాంచైజీలను జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కంపెనీ నిర్వహిస్తోంది. జొమాటో స్విగ్గీ నుంచి తప్పుకుని రెస్టారెంట్లలోకి ఆ గిరాకీని మళ్లిస్తామని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద జూబిలెంట్ రహస్యంగా అభ్యర్థన దాఖలు చేసిందట. కమిషన్ రేట్లను పెంచితే తాము ఫుడ్ అగ్రిగేటర్లతో భాగస్వామ్యం తెంచుకుంటామని జూబిలెంట్ నిర్ణయించుకుంది. ఈ మధ్య కాలంలో స్విగ్గీ జొమాటో రేట్ల పెంపు, కమిషన్లు, రెస్టారెంట్ల ఎంపికలో అనైతిక వ్యాపార ధోరణి కనబరుస్తున్నాయని సీసీఐకి ఫిర్యాదు వచ్చింది. దాంతో జూబిలెంట్ ను సీసీఐ అభిప్రాయం అడిగింది. భారత్ లో 27% వ్యాపారం మొబైల్ యాప్, వెబ్సైట్ సహా ఆన్లైన్ల వేదికల ద్వారా జరుగుతోందని జూబిలెంట్ సీసీఐకి తెలిపింది. స్విగ్గీ జొమాటో 20-30% కమిషన్ రేట్లు పెంచితే లాభాలు తగ్గించుకోవాల్సి వస్తుందని, పెరిగిన రేట్ల భారాన్ని కస్టమర్లపై మోపాల్సి వస్తోందని ఆ కంపెనీ భావిస్తోంది. కొన్ని రోజుల క్రితం రెస్టారెంట్ల సంఘం స్విగ్గీ జొమాటోపై సీసీఐకి ఫిర్యాదు చేసింది. వారంతా కుమ్మక్కై అనైతికంగా రేట్లు పెంచుతున్నారని వెల్లడించింది. తటస్థ వైఖరికి బదులు కొన్ని రెస్టారెంట్లు బ్రాండ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించాయి. వీటిపై సీసీఐ దర్యాప్తు జరుపుతోంది.